Good morning, friends. Welcome back to my channel, Hamsalekha Films. విరుదాచలంలో రూమ్ వెకేట్ చేసుకుని రిఫ్రెష్ అయిన తర్వాత శ్రీముష్ణం బయలుదేరాం. విరుదాచలం నుంచి శ్రీముష్ణం 20 కిలోమీటర్లు, చిదంబరం నుంచి శ్రీముష్ణం 40 కిలోమీటర్లు. డే 3, డిసెంబర్ 27, 2020. శ్రీముష్ణం చేరుకున్నాము. ఆ ముందుగా కనిపించే రాజగోపురమే శ్రీముష్ణం గుడి. గుడి దగ్గర మొత్తం ఒక మార్కెట్ లాగా ఉంటుంది. దాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి. గుడికి వెళ్ళే దారిలో మనకి మధ్యలోనే గరుడాళ్వార్ వారి విగ్రహం కనిపిస్తుంది. అది దాటి ఒక 200 మీటర్ల దూరం వెళ్తే మనకి ఎదురుగా కనిపించేది గుడి. గుడి ముందు కార్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్లేసే ఉంది. ఇక్కడ పార్కింగ్కి 25 రూపాయలు తీసుకుంటారు. మన ఎదురుగా కనిపించేది పశ్చిమ దిక్కున ఉన్న 7 అంతస్తుల రాజగోపురం. దీని నుంచే లోపలికి వెళ్ళాలి. గుడి వెనుక భాగంలో మనకి తూర్పు వైపు 5 అంతస్తుల రాజగోపురం ఉంటుంది. ఇది ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. ఈ గుడి ప్రత్యేకత ఇక్కడ శిల్పాలే. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవాలయాన్ని కూడా సామాన్య శకం 10వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించబడింది. తర్వాతి కాలంలో తంజావూర్ నాయకరాజులు అచ్యుతప్ప నాయక విస్తరించారు. పశ్చిమ దిక్కున ఉన్న గోపురాన్ని దాటుకుని మనం లోపలికి రాగానే 100 స్తంభాల మండపం కనిపిస్తుంది. ఈ మండపంలోనే ధ్వజస్తంభం, నేరుగా వెళ్తే స్వామివారి గర్భగుడి కనిపిస్తాయి. ఇప్పుడు మనం గర్భగుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఆ కనిపించేదే భూ వరాహ స్వామి. ఇక్కడ క్షేత్రం ఆయన పేరు మీదనే. ఈ గుడిలో పురుష సూక్త మండపం అని రథం రూపంలో ఉంటుంది. రోజు పురుష సూక్తం పఠిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి శిల ఒక అద్భుతం. ఈ 100 స్తంభాల మండపంలో మనం పూర్వకాలం మన మనుగడ ఎలా ఉండేది అన్నదానికి నిదర్శనంగా ఈ శిలల్ని మనం గుర్తించవచ్చు. ఈ దేవాలయంలో రాజులు ఏ రాజులైతే ఈ గుడిని పునరుద్ధరణ చేశారో వాళ్ళందరి శిలలు ఉన్నాయి. ఈ కనిపించేది ఒక రాజు, నాయకరాజు. సీలింగ్ పైన 12 రాసులతో చెక్కిన ఒక శిల ఉంటుంది, అది చూడొచ్చు. ఇంకా చాలా వెరైటీ శిలలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదే కనిపించేదే గర్భగుడి. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వరాహంలాగా అవతరించి భూదేవిని రాక్షసుల బారి నుంచి రక్షించాడు. ఈ వరాహస్వామి స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రం ఈ శ్రీముష్ణం. గుడిని ప్రదక్షించే మొదట్లో మనకి కనిపించేది ఇక్కడ సప్తమాతృకల గుడి. ఇప్పుడు వెళ్తున్నది ఇక్కడ సప్తమాతృకలు చాముండి, మహేంద్రి, వారాహి, వైష్ణవి, కౌమారి, మహేశ్వరి, మూకాంబిగై. పిల్లలు లేని వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించేది మహేశ్వరి. ఆవిడ దగ్గర ఉయ్యాల కట్టి ఆవిడకి 7 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది. ఇక్కడ స్వామివారి నిత్య పుష్కరిణి ఉంది. అది స్వామివారి శరీరం నుంచి చెందిన చెమట వల్ల ఇక్కడ ఏర్పడింది. అందుకే దీనిలో ఎవరైతే స్నానం చేస్తారో సర్వరోగాలు, ముఖ్యంగా చర్మవ్యాధులు సమసిపోతాయి. హిందూ పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు
స్వయంభువునిగా వెలిసిన 9 క్షేత్రాల్లో శ్రీముష్ణం కూడా ఒకటి. స్వామివారి 2 కన్నుల నుంచి తులసి అశ్వత్థ వృక్షాలు ఏర్పడినట్లు ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ స్థలవృక్షం అరాసమారం. ఇక్కడ నిత్య పుష్కరణిలో స్నానం చేసి అరాసమారం వృక్షాన్ని పూజిస్తే సంతానం లేని వారికి తప్పకుండా పిల్లలు పుడతారని అనుభవపూర్వకంగా జరిగిన వాస్తవాలు. ఇక్కడ అమ్మవారు అంబుజవల్లి తాయారు. హిరణ్యకశపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో ఉంచుతాడు. భూదేవి ప్రార్థనతో కరిగిపోయిన శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో వచ్చి భూదేవిని రక్షిస్తాడు. హిరణ్యాక్షుణ్ణి యుద్ధంలో చంపిన తర్వాత సాలగ్రామ శిలలో వరాహస్వామి ఇక్కడ స్వయంభువునిగా వెలిశాడు. యుద్ధ సమయంలో స్వామివారి శరీరం నుంచి చిందిన చెమట వల్లనే ఇక్కడ నిత్య పుష్కరిణి ఏర్పడింది. ఇక్కడ గర్భగుడిలో స్వామివారి విగ్రహం చాలా చిన్నదిగా ఉంటుంది. స్వామివారి శరీరం పశ్చిమ ముఖంగా ఉండగా ముఖం మాత్రం దక్షిణ వైపు తిరిగి ఉంటుంది. ఎందుకు అలా తిరిగి ఉందో అనడానికి ఇక్కడ ఒక చరిత్ర ఉంది. హిరణ్యాక్షుడు తన ఆఖరి గడియల్లో స్వామివారిని తన వైపు చూడమని ప్రార్థించాడు. అందువల్లే స్వామి శరీరం పడమర వైపుగా ఉన్న మొహం దక్షిణ వైపు ఉంటుంది. స్వామివారు నడుంపై చేయి పెట్టుకుని గాంభీరంగా టీవీగా కనిపిస్తారు. అలాగే అంబుజవల్లి అమ్మవారికి స్వామివారిని పంది రూపంలో కన్నా అందమైన రూపంలో చూడాలని కోరిక ఉంటుంది. దీంతో స్వామివారు శంఖుచక్రాలతో కలిగిన అందమైన నారాయణుడి రూపంలో వెలుస్తారు. అందుకే ఇక్కడ ఉత్సవ విగ్రహం వరాహ రూపంలో కాకుండా నారాయణుడి రూపంలో ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో కాకుండా ఆలయంలోని వేరొక మండపంలో ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడ శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రాయిలోనే ఒక రింగ్ని తయారు చేశారు, అది కదులుతూ ఉంటుంది కనిపించే రింగ్. ఈ దేవాలయం 8 వైష్ణవ స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒకటి. స్వయం వ్యక్త క్షేత్రాలు 8 శ్రీరంగం, తిరుపతి, శ్రీముష్ణం, వనమామలై, పుష్కరం, నైమిసారణ్యం, బద్రీనాథ్, ముక్తినాథ్. ఈ దేవాలయం వెనుకాల ఒక శివాలయం ఉంటుంది. తిరుపతిలో వరాహస్వామి దర్శనం తర్వాత వెంకటేశ్వరుణ్ణి ఎలా దర్శించుకుంటామో అలాగే ఇక్కడ కూడా శ్రీనివాస పెరుమాళ్ళని దర్శించుకున్నాకనే వరాహస్వామిని దర్శించుకోవాలి. ఈ విగ్రహాలన్నీ ఆనాటి రాజులువి, రాణులువి. ఈ రాజుకి అక్కడ కనిపిస్తున్న హస్తముద్రికలు మనం గమనించవచ్చు. ఒకరోజు రాజు విహారానికి ఈ ప్రాంతానికి వచ్చారు. కానీ రాజుకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ రాత్రి స్వామివారు కలలో కనిపించి రాజు కడుపుని తన చేతితో నొక్కి పట్టుకున్నారు. వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయింది. అప్పుడు రాజు ఇక్కడ గుడి కట్టించారు. ఆ కనిపించేవి స్వామివారి వేళ్ల ముద్రలు. స్వామివారు స్వయంగా వెలిశారు. స్వామివారి శిల సాలగ్రామంతో తయారైంది. ఆయనకి వేసే మాల కూడా ఎవరు తయారు చేయించింది కాదు, అది స్వయం వ్యక్తం. శంఖు చక్రాలతో సాలగ్రామ మాల ఉంటుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఉత్సవ విగ్రహాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో 20 రోజుల పాటు చిదంబరం దగ్గరలో ఉన్న సముద్రం వద్దకు తీసుకువెళ్తారు. అక్కడికి చేరుకోగానే లోపు తాయికల్ అనే గ్రామంలో ఒక మసీద్ దగ్గర ఊరేగింపు ఆగుతుంది. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మసీదుకు చెందిన కాజీ స్వామివారికి పూలదండ సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మసీదులో కర్పూరం వెలిగించి తర్వాత ఖురాన్ చదువుతారు. బాణాసంచ కూడా కాల్చిన తర్వాత ఊరేగింపు యథావిధిగా సాగుతుంది. ఎందుకలా అంటే ఒక కథనం ఉంది. ఒకసారి ఇక్కడ నవాబుకి జబ్బు చేస్తుంది. విషయం తెలుసుకున్న స్థానిక మధ్వా బ్రాహ్మణుడు నవాబుని కలిసి స్వామివారి గుడి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని ఇస్తారు. క్షణాల్లో రాజు రోగం తగ్గుతుంది. దీంతో నవాబు మిక్కిలి సంతోషంతో ఆ ఆలయానికి అనేక ఎకరాల సారవంతమైన భూమిని దానం చేశారు. ఈ భూమి ఇప్పటికీ మధ్వా బ్రాహ్మణుల రక్షణలో ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకం స్వామివారి ప్రసాదం కొరై కజాంగు. కొరై అనే వేరు పందికి చాలా ఇష్టమైన ఆహారం. దానిని ముష్టం అని కూడా పిలుస్తారు. ఆ వేరు పొడితో చేసిన పదార్థాన్ని ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ గోడల మీద ఆనాటి రాజుల శాసనాలని మనం చూడొచ్చు. ఈ గుడికి విమాన గోపురం పేరు పావన విమానం. శ్రీముష్ణాన్ని శ్రీముట్టం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి చిదంబరం బయలుదేరుతున్నాం.